ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం అనుభవించే క్షోభ అంత ఇంత కాదు. అయితే మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు భూమి లేక మరింత మానసిక వేదనకు గురవుతున్నారు ఆ గ్రామవాసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన ముస్లింలు మృతి చెందిన వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించేందుకు బరియల్ గ్రౌండ్ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ గురువారం ఆందోళన చేపట్టారు. గురువారం మృతి చెందినటువంటి మీరాబి అనే మహిళ మృతదేహంతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఖబరిస్తాన్కు అవసరమైన స్థలం లేకపోవడంతో వేరే గ్రామాల్లో అంత్యక్రియలు పూర్తి చేస్తున్నామన్నారు. అయితే ఇతర గ్రామాల వారు తమకు స్థలం సరిపోవటం లేదని అభ్యంతరం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక ఆందోళన చేపట్టామని తెలిపారు. దీంతో రావులపాలెం సీఏ శేఖర్ బాబు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు, గ్రామ పెద్దలు పంచాయతీ కార్యాలయంలో ముస్లిం సంఘ పెద్దలతో చర్చలు జరిపారు. బరియల్ గ్రౌండ్కు 3 సెంట్ల స్థలం అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇచ్చిది కాకోకుండా ఉన్న సైడ్ గురించి మాట్లాడుతున్నారు కదా, అక్కడ పంపించారు ఈ పర్టికులర్ సర్వీ ప్లేస్ లో సర్వీ పంచాయతీ కూడా ఆయన పంచాయతీ అన్న అతిథులు ఉందని అనుకున్నాం. పంచాయతీ ఆఫీసర్ వెరీ క్లియర్ ఆండ్ సమస్య వస్తేనే అది నాకు ఇలా అన్యాయం జరిగింది, నాకు ఇలా ఆస్తి నష్టం జరిగింది, నాకు నాకు శరీరానికి దెబ్బ తగ్గింది అని వస్తేనే స్టేషన్ దాకా వస్తేనే నేను యాక్షన్లో ఉంటాను. అలాంటిది మీ సమస్యను తెలుసుకొని మీరు ఎవరో పిలవకపోయినా నేను పరిగెత్తి ఇక్కడికి వచ్చాను. నా కాంటాక్ట్ ప్రకారం నేను ఎటువంటి అష్యూరెన్స్ ఇన్ రేటింగ్ ఇవ్వకూడదు నా కూడా కాంటాక్ట్ అయితే ఇది జనరల్ గా మీకు క్లారిటీ కోసం ముందు చెప్పాను. ఇష్యూ చెప్పింది ఏంటంటే మీరు అడిగేది ఈ కోరిక అనేది డిమాండ్ అనేది న్యాయమైనది ధర్మమైనది దీనికి సంబంధించిన ధర్మమైంది కాబట్టి అయితే దీంట్లో ప్రయత్నం లోపం అనేది మన దగ్గర నుంచి ఉంది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మన దగ్గర నుంచి లేదు అని అనాలంటే లేదు ప్రయత్నం లోపం అనేది మన దగ్గర నుంచి కూడా ఉంది. అది ఏమేమి జరిగింది ఎందుకు జరిగింది అనేది నేను ఉదాహరించి దర్శకులు పెట్టినాను.